హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సురేష్ రాజు వేటుకూరి యూట్యూబ్ ఛానల్ ఛానల్ని కొత్తగా వచ్చి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు పొందుకోవడానికి వీలు వీలుగా ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో కింద ఉన్న లై ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి దానివల్ల మీకు ఈ వీడియో ఉపయో ఉపయోగపడినప్పటికీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ మ్యాటర్ ఉపయోగపడే అవసరం ఉంది కాబట్టి మీరు షేర్ చేస్తారని భావిస్తున్నాను ఈరోజు మనం ఏపీ వార్డు సచివాలయాల్లో ఎగ్జామ్స్లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ ఎటువంటి మోడల్స్ అని అడుగుతున్నాడో మనం ఈ పార్ట్స్లో చూద్దాం ఫ్రెండ్స్ అంతేకాకుండా మిగతా పార్ట్స్ గురించి చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వాటిని కూడా మీరు ఫాలో అయ్యి మిగతా వీడియోస్ని చూ చూడి చూసి మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇది క్లాక్ డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఈ వాచ్ షోయింగ్ త్రీ త్రీ ఓ క్లాక్ ఇఫ్ ద మినిట్స్ హ్యాండ్ ద పాయింట్స్ టువర్డ్స్ ది నార్త్ ఈస్ట్ దెన్ ద హవర్ హ్యాండ్ హవర్ హ్యాండ్ విల్ పాయింట్ టువర్డ్స్ ది అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే మనకి ఆప్షన్ ఫోర్ ఇచ్చి ఫోర్ అనేది కరెక్ట్ సౌత్ ఈస్ట్ అనేది కరెక్ట్ అది సొల్యూషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దానికి సొల్యూషన్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ హవర్ హ్యాండ్స్ వచ్చి సౌత్ ఈస్ట్కి మనం మూవ్ అయితే మనకి మినిట్స్ హ్యాండ్ వచ్చి నార్త్ ఈస్ట్ ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు క్వశ్చన్ని ముందుకు వెళ్ళి ఒకసారి వీడియో రివైన్ చేసి చూసుకుంటే మనకి ఇలాంటి ఒక యాంగిల్లో రిప్రజెంట్ చేసుకుని సౌత్ ఈస్ట్కి మనకి హ్యాండ్స్ ముళ్ళు అవర్స్ ముళ్ళు మనకి మూవ్ అయితే మనకి మినిస్ ముళ్ళు దేంట్లో ఉంటుందంటే నార్త్ ఈస్ట్లో ఉంటుందని మెన్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ వచ్చి మనకి సౌత్ ఈస్ట్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెండాయగ్రామ్ క్వశ్చన్ ప్రతి పేపర్లో కూడా ఈ క్వశ్చన్ లేకుండా రావట్లేదు ఇది చాలా సింపుల్గా చేయొచ్చు ఇదేంటంటే కొంచెం ఐడెంటిఫై చేయటం చాలా ముఖ్యం ఫ్రెండ్స్ అంటే క్యాటగిరీస్ని డివైడ్ చేసుకుని కేటగిరీస్ వైజ్గా మనం చేయటం చాలా ఇంపార్టెంట్ ఫ్లూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ ఉన్నాయి కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద గివెన్ స్టేట్మెంట్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ స్టేట్మెంట్ వచ్చి మనకి తెలుగులో చదువుతున్నాను ఈ డిన్నర్ పార్టీలో చేపల కూర మాంసం కూర రెండు ఇవ్వబడ్డాయి కొంతమంది చేపల కూర కొంతమంది మాంసం కూర తీసుకున్నారు వారిలో కొందరు వీటి రెండింటిని తినని శాకాహాలు ఉన్నారండి ఫ్రెండ్స్ మిగిలిన వారు చేపలు కూడా మాంసం కూర రెండింటిని తిన్నారు అంటే ఒక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవ్వటంలో పెద్ద సర్కిల్ ఇవ్వటంలో దాంట్లో త్రీ సర్కిల్స్ ఉన్నాయి అంటే ఏంటి పెద్ద సర్కిల్ అనేవి వాళ్ళు తినేవాళ్ళు తినేవాళ్ళు మొత్తం పెద్ద సర్కిల్ రిప్రజెంట్ చేయండి చేపలు కూడా మాంసం కూడా తిన్నవాళ్ళు దాంట్లోనే తినేవాళ్ళు శాకాహారులు అని ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ అది ఆప్షన్ వన్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కింద రీజనింగ్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది ఇక్కడ సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ యూ చూడ్ కంటిన్యూ ద సిరీస్ ఈ సిరీస్లో మనకి ఇవ్వటం జరిగింది దీనికి ఏంటంటే ఈ సిరీస్లో ఏంటంటే గమనించాల్సింది సైట్స్ ఫ్రెండ్స్ సైట్స్ ఇప్పుడు ఫస్ట్ దాని యొక్క సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సెవెన్ ఉన్నాయి ఫ్రెండ్స్ సెవెన్ ఉంటే ఫస్ట్ దానికి సెవెన్ ఉన్నాయి తర్వాత సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాత ఫైవ్ ఉన్నాయి తర్వాత ఫోర్ ఉన్నాయి ఫ్రెండ్స్ సైడ్స్ తర్వాత మనకు వచ్చేది త్రీ సైడ్స్ వస్తాయి మనకి ఆప్షన్ టూ ఇచ్చి ట్రై ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఫెయిల్పోతా ఫ్రెండ్స్ ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ చదువుతున్నాను త్రీ నెంబర్ త్రీ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఫైవ్ ఇస్ట్ ఫోర్ ఇస్ ఇస్ట్ త్రీ అండ్ ద ఎల్సిఎం ఈజ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దెన్ ద హెచ్సిఎఫ్ ఈజ్ వాట్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే మనకి ఆప్షన్ వచ్చి ఫార్టీ దానికి సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈ క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తే త్రీ ఫోర్ ఫైవ్ అనేది రేషియో ఇవ్వడం జరిగింది ఎల్సీఎం లాగా తర్వాత హెచ్సిఎఫ్ అనేది కనుగొనమనటం జరిగింది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన అంటే మనకి ఏఈ ఈక్వల్ టు ఫైవ్ ఎక్స్ బీఈ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ త్రీ సిజ్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ అని తీసుకుంటే అది ఏమవుతుంది ఫైవ్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు ఏమవుతుందంటే నాలుగు నాలుగని మల్టిప్లై చేసుకుంటే సిక్స్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఫార్టీని ఎక్స్ సబ్జెక్ట్ చూజ్ చేసామనుకోండి మనకు వచ్చి టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ టూ ట్వంటీ వన్ ట్వంటీ అని ఇవ్వడం వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం దాన్ని ఫ్యాక్టోరియల్ ఫామ్లో రాసుకుంటే ఫ్యాక్టరీస్ ఫామ్లో రాసుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఎలా రాసుకుంటే మనకి మనకు వచ్చేది హెచ్సిఎఫ్ అనేది మనకి కామన్గా ఉండే దాంట్లో కామన్గా ఉండేది సింగిల్గా ఉండేది మనకి రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ కామన్గా ఉండేది సి మనకి మనం రిమై సెపరేట్ చేసుకుంటాం కామన్ హెచ్సిఎఫ్లో ఆ హెచ్ఎఫ్లో టూ టూ పవర్ త్రీ అంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అనేది రావుతుంది ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సెవెంత్ క్వశ్చన్లో ఏమని అడుగుతున్నారంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ య క్లాస్ ఈజ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఇయర్స్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఇయర్స్ అండ్ దట్ ఎగ్ దట్ ఆఫ్

మనకు రేషియో అనేది తెలియదు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ మనకి ఇచ్చిన డేటాలో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఏ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఇంటూ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్లో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఇంటూ ఏ ప్లస్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఇంటూ బి దరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఇ మనకి చూసినట్లయితే ఫిఫ్టీన్ పాయింట్ ఏ ద దరేజ్ స్టూడెంట్స్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఏ అనేది ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ అనేది ఇవ్వడం జరిగింది అక్కడ గుర్తుపెట్టుకోండి అక్కడ అంటే ఈవెంట్ ఆటలు ఇవ్వడం జరిగింది ద టోటల్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఏ టోటల్ ఏజ్ ఆఫ్ గర్ల్స్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ బి కింద అంటే యావరేజ్ మనకి తీసుకుంటే ఏ బిల్ కింద మనం రేషియో అనేది మనం అనుకున్నాం కాబట్టి ఏబిల్ కింద మనం తీసుకుంటాం మనకి రెండాటిని ఈక్వల్ చేసుకున్నట్లయితే యాడ్ చేసి మనకు వచ్చే ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ త్రీ టూ ఈజ్ టు త్రీ అంటే మనకి రేషియో అడుగుతున్నారు కాబట్టి ఇలాంటి అప్రోచ్ అనేది మనం ఫాలో అవ్వాలి మనకి రేషియో అనేది వస్తుంది టూ ఇస్ టు త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ టూ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ మనం ముందుకు వెళ్ళి క్వశ్చన్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఆప్షన్ టూ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏమడుగుతున్నాయి అంటే ఫైన్ ద సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్

మన సొల్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్లోంచి ఫైవ్ పర్సెంట్ మనం తీసుకుంటే టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టూ డిస్కౌంట్స్ అన్న కాబట్టి ఆఫ్ ఎయిటీ ఇలా చూస్తే ఫ్రెండ్స్ ఎలా చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ త్రీ పాయింట్ ఎయిట్ ఇంటూ నైంటీ అని వస్తుంది దాని కాల్కుల సెవెంటీ టూ పాయింట్ ట్వంటీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ లైక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తొమ్మిది నైన్త్ క్వశ్చన్ చదువుతున్నాను ఫ్రెండ్స్ నైన్త్ క్వశ్చన్ ఏంటంటే ఏ మ్యాన్ ల్యాన్స్ అంటే టెన్ థౌజండ్ ఫర్ ఏ ఫోర్ పార్ట్స్ ఇఫ్ హీ గెట్స్ ఎయిట్ పర్సెంట్ ఆన్ 2,000, 7% uh, of percentage on uh, 4,000 four, four, uh, and 8% of percentage on uh, uh, 1,400. Uh, what percentage must we get for the remaining amount if his average annual uh, interest is 8. థర్టీన్ పర్సెంటేజ్ ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఆప్షన్ టూ ఈజ్ ఈక్వల్ టు నైన్ పర్సెంటేజ్ అనేది దీనికి ఆప్షన్ ఆన్సర్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ మనకు టోటల్ మనీ వచ్చి టెన్ థౌసండ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఫోర్ పార్ట్స్ కింద చేసుకున్నారు మూడు పార్ట్లు మనకు తెలుసు నాలుగో పార్ట్ మనకు తెలియదు మొత్తం అమౌంట్ని మనం చూసినట్లయితే ఎం ఫోర్ వచ్చి మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రావడం జరుగుతుంది కానీ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ప్రతి అమౌంట్లో దానికి రెడీ ఉన్న అమౌంట్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఎలా కట్టుకుంటే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే మనకి ఇలా రావటం జరుగుతుంది మీరు స్క్రీన్ పే చూస్తున్న విధంగా కాలిక్యులేషన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్ ఫోర్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి కావాలి కదా ఫ్రెండ్స్ నైన్ పర్సెంటేజ్ రావడం జరిగింది మీకు సొల్యూషన్ ఇది ఒక సొల్యూషన్ ఇది ఒక మోడల్ టైప్ ఆఫ్ సొల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగతా మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాను మాట్లాడతాను అంతే అంతేకాకుండా మా వీడియోస్ని కంటిన్యూస్గా వాచ్ చేసినందుకు మీకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఈ ఛానల్ని షేర్ చేసి వారు కూడా తెలియపరచండి థ్యాంక్ యూ